కోవిడ్ పేషెంట్లకు రోగ నివారణ చర్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేట పట్టణంలో చిలకలూరిపేట రోడ్లోని నూతనంగా నిర్మించిన టిట్కో గృహ సముదాయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 300 పడక కోవిడ్ కేర్ సెంటర్లను ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కరోనా వైరస్ కేసులు తీవ్రంగా అధికమయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా కోవిడ్ కేర్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నర్సరావుపేటలో ఈరోజు 300 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్లు ఎసిమ్టమాటిక్ అంటే ఏ లక్షణాలు లేకుండా ఇబ్బంది పడకుండా ఉన్న పేషెంట్లకి ఇక్కడ 24 గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో 300 కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఇక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో ఇది క్వారంటైన్ సెంటర్గా ఉపయోగించాం, ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్ పాజిటివ్ పేషెంట్స్ మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాం. ఇక్కడ 24 గంటలు డాక్టర్ అదేవిధంగా ల్యాబ్ ఎక్స్రే మిషన్ అదేవిధంగా బ్లడ్ టెస్టులు చేయడానికి కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి 24 గంటలు మానిటరింగ్ ఉంటుంది. ఏ పేషెంట్ అయినా ఆయాసం కానీ పొరపాటున వాళ్ళకి ఏమైనా జబ్బు తీవ్రత పెరిగితే వాళ్ళని వెంటనే సంబంధిత హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడానికి కూడా ఇక్కడ 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉంటాం, టెస్టులు చేయటం పర్యవేక్షణ చేయడం జరుగుతాం. ఇప్పటి వరకు కూడా మనం చెల్లూరుపేట కానీ లేకపోతే గుంటూరు కానీ పంపించడం జరిగింది. ఈ యొక్క అవి పంపించకుండా ఇక్కడే ఈ నర్సరావుపేటలోనే టిట్కోస్లోనే ఈ కోవిడ్ కేర్ సెంటర్ సుమారు 60 లక్షల రూపాయలతో ఇక్కడ మొత్తం డ్రైనేజీలు రిపేర్ చేయడం కానీ అదేవిధంగా బెడ్స్ ప్రతి అపార్ట్మెంట్లో 2 బెడ్స్ చొప్పున ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా వీటిని ఈ 2 నెలలు కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి 300 బెడ్స్ ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అలానే ప్రభుత్వ హాస్పిటల్ కూడా దాదాపు 200 బెడ్స్ హాస్పిటల్ కూడా అవి కూడా స్టార్ట్ చేసాం పనులు. వారం 10 రోజుల్లో అది కూడా ప్రారంభిస్తాం. ఇవి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సరావుపేటలో దాదాపు 5 హాస్పిటల్స్ ఇప్పటికే దాదాపు 300 బెడ్స్ సౌకర్యంతో 5 హాస్పిటల్స్ కూడా ఈరోజు పనిచేస్తున్నాయి. కాబట్టి అక్కడ 300 ఇక్కడ 300 గవర్నమెంట్ హాస్పిటల్ 200 దాదాపు 800-850 పేషెంట్స్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఈ ప్రాంతం నర్సరావుపేట ప్రాంతం కానీ లేదా నర్సరావుపేట డివిజన్కి సంబంధించి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కంపల్సరీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఖర్చు పెట్టి ఈరోజు కోవిడ్ కోసం ఎక్కడా ప్రైవేటు వైద్యులకి వదలకుండా ప్రభుత్వమే ఇన్ని చర్యలు తీసుకోవడం ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు. ఈరోజు వాస్తవమే వాళ్ళకి పెట్టే భోజనం దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే మందుల దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి కూడా వాళ్ళకి ఇంటికి వెళ్ళినందుకు కూడా డబ్బులు ఇస్తూ ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు పొందుతున్నాయి. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.